పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ముత్తారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం బాధలు అంతా ఇంతా కాదు. ఉన్నటువంటి బోరు చెడిపోయి పనిచేయకపోవడంతో నీటి సమస్య ఏర్పడింది. దీనిపై పై అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు మరమ్మతులు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ కల్పించలేదని అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సత్యవతి పేర్కొన్నారు. తాగునీటి సమస్య గురించి అంగన్వాడీ కార్యకర్తగా బి సత్యవతి అని నేను మాట్లాడుతున్నాను. గత 3 నెలల క్రితం నుండి మాకు బోరింగ్ ఉంది, కానీ వాటర్ రావట్లేదు, పనిచేయట్లేదు. అది ఈ విషయంలో గత 3 నెలల క్రితం నుండి మాకు బోరింగ్ ఉంది, కానీ వాటర్ రావట్లేదు, పనిచేయట్లేదు. అది ఈ విషయంలో ఎంపీడీఓ అంటే మండల కేంద్రమైన ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీడీఓ గారి దృష్టిలో తీసుకెళ్దామని వెళ్ళేసరికి ఎంపీడీఓ గారు ఆ టైంకు వేరే మీటింగ్లో ఉన్నారని చెప్పడంతో ప్రస్తుతం అక్కడ ఉన్న కార్యదర్శి గారైన శ్రీనివాస్ గారికి రాతపూర్వకంగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. తను ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఒక 1 వారం రోజుల తర్వాత నేను దాన్ని కరెక్ట్గా రిపేర్ చేపిస్తానని మాటిచ్చారు, కానీ ఇదివరకు కూడా ఎలాంటి దానికి స్పందన లేదు. కానీ మళ్ళీ ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీఓ గారి దృష్టికి కూడా వెళ్ళాను. తీసుకెళ్తే తను నాకు ఇప్పటివరకు ఎలాంటి అప్లికేషన్ రాలేదమ్మా, నేను కార్యదర్శి గారిని అడిగి తెలుసుకుంటానని మాటిచ్చారు. మళ్ళీ తను కలిసి బయటకు వచ్చిన తర్వాతనే కార్యదర్శి గారు కలిశారు. ఏమన్నారు సార్ అని అడిగితే ఇలా చెప్పినా నాకు ఇట్లా వాటర్ లేదు, మాకు పక్కకు కూడా ఎలాంటి బావులు కానీ నల్లలు కానీ ఏమీ వాటర్ లేకుండా ఉంది. వాటర్ వాళ్ళ పిల్లలు టాయిలెట్ వెళ్తే కూడా మోషన్ వెళ్తే కూడా కడగడానికి కూడా వాటర్ లేకుండా ఉంది. మాకు దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో దాకా బావులు లేవు, ఏం లేవు, ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి అతి తొందరలో ఎంత తొందరగా అంటే అంత తొందరగా మా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకొని మా పిల్లల కోసం వాటర్ వచ్చేటట్లు ఆ బోర్ రిపేర్ చేయించాలని కోరుతూ, అలాగే ఆ బోరుకు బోరు ఫిట్ చేయడం కాకుండా ఒక మోటారు సదుపాయం కల్పిస్తే అప్పుడప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు అవసరం ఉన్నప్పుడు మా లోపల కనెక్షన్ ఇచ్చుకొని దాన్ని యూజ్ చేసుకుంటామని అనుకుంటూ పెద్దలందరికీ తెలియజేయడం ఏమనగా బోరింగ్కు బోర్ ఫిట్ చేయమే కాకుండా ఒక మోటార్ ఇప్పించాలని కోరుతూ, పంపు కొట్టకుండా దానికి ఒక మోటార్ ఫిట్ చేస్తే మేము లోపల పెట్టుకుంటాము. ఎందుకు మోటార్ అడుగుతున్నానంటే ఆ పంపు కొట్టడానికి ఫిట్ చేస్తే వచ్చిపోయే దారికి దగ్గరుంది. చాలామంది ఏమవుతుందంటే మేము అన్ని టైములలో స్కూల్ దగ్గర ఉంటాం కాబట్టి సాయంత్రం వేళ పొద్దుటి వేళ వచ్చిపోయే వాళ్ళు కూడా ల్యాటరిన్ వెళ్ళి అక్కడనే కడగడం జరుగుతుంది. కొందరు బోరింగ్ దగ్గరనే ల్యాటరిన్ వెళ్తున్నారు. కాబట్టి అలాంటిది జరగకుండా ఉండాలంటే దానికి కొట్టే బోరింగ్ కాకుండా ఒక మోటార్ ఫిట్ చేసుకుంటే వాటర్ వాక ఇక్కడే ఉండదు కాబట్టి అలాంటి గలీజుగా చేయకుండా ఉంటుందనే అవకాశంతో అందరికీ తెలియజేయడం అంటే ఒక మోటార్ పంచవలసిందిగా కోరుతున్నాను.